అందుకని షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ కి కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఒక్కరో బిలా తెలియదు కాదు, వాళ్ళకి అమ్మాలని ఈ నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవడో జీవీ నరసింహరావు ఇంకొకరు వెళితే చెబితే వాళ్ళు ఏదో గవర్నమెంట్ మోడీ గారు ఆలకించే వెనకడకడం అనేటువంటిది ఏమి లేదు. ఎందుకని ఆయన మాట్లాడిన నిర్మలా సీతారామన్ మిగిలిన వాళ్ళు అన్న ఆయన చెప్పాడు మాకు ముందు మన మమ్మల్ని విజయసాయి రెడ్డి గారు ప్రిపేర్ చేశారు, ఈ కొరకరానికి మమ్మల్ని మాట్లాడినారు, మేము మాట్లాడితే కయ్య మీద భయపడతా ఉంటుంది. విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ కర్మాగారం, సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు టర్నోవర్ సాధిస్తూ తక్కువలో తక్కువ ఈ ప్రభుత్వానికి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు పన్నులు కడుతున్నటువంటి ఏకైక కర్మాగారం విశాఖ కర్మాగారం. ఉత్తరాంధ్ర జీవనాడి తెలుగోడి పోరాడిన ప్రతిరూపమైన కర్మాగారాన్ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన లగాయతు 900 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ఈ పబ్లిక్ లైబ్రరీలో విశాఖపట్నంలో ఉన్న మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ప్రముఖ లాయర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, మాజీ వైస్ ఛాన్సలర్సు, అనేక మంది ఉత్తరాంధ్ర పెద్దలు కూడా పాల్గొని వారి మద్దతును తెలియజేస్తూ ఈ ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం పంపించబోతూ ఉన్నారు. ఇక్కడ నుండి అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొట్లాడి తెచ్చుకున్న కర్మాగారం ఇది, పూర్వీకుల త్యాగాలతో 67 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో 7 ఎంపీల రాజీనామాలతో వచ్చిన కర్మాగారం మీరు ఎందుకు అమ్ముతారు? ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ లేదు, రైల్వే జోను లేదు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు లేవు, ఉత్తరాంధ్ర ప్రత్యేక గ్రాంట్స్ లేవు, ప్రత్యేక హోదా లేదు, ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా తీసుకుపోతే ఆంధ్ర రాష్ట్రం ఏమైపోద్దని చెప్పేసి మేధావులు గర్జిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీని, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీని ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మొదలుపెట్టి వెలుగెత్తి చాటాలని, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ నుంచి ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం చేసింది. దీన్ని ప్రజల దగ్గరికి ఇంటింటికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. తెలుగువారి హక్కు అనేక త్యాగాలు పోరాటాలతోనే సాధించినటువంటి విశాఖ ఉక్కు ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు ఆస్తికి అభివృద్ధి చెందింది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి 1 లక్ష కోట్ల రూపాయలు భారతదేశ ఎకానమీకి కృషి చేసింది. ఇటువంటి విశాఖ ఉక్కుని సీసోర్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలో కానీ ప్రపంచంలో లేనటువంటి విశాఖ ఉక్కు కోసం త్యాగాలు, ప్రాణాలు అర్పించడం కానీ, భూములు ఇవ్వడం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంతో నీరు సప్లై చేయడంలో కానీ ఒక విశాఖకు ప్రతిష్టాకరమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పటికే 900 రోజులు అయింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం 100కి 100% అమ్ముతా ఉన్నారు. భారతదేశంలో ఏ ఒక్క పరిశ్రమని కాలేదన్నమాట. అంటే తెలుగువారు చేతగాని వారి కింద అటు పార్లమెంట్లోనే మనకున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదని చెప్పేసి రేపు పార్లమెంట్లో పోట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ మేధావులు, లాయర్ల అసోసియేషన్లు, డాక్టర్లు అందరూ, సుపరిత మన వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కింద మార్చాలని చెప్పేసి ఈరోజు సదస్సు ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే వేళ విశాఖ ఉక్కు అనేది మూస్తే విశాఖ నగరం అనేది అభివృద్ధి అనేది జీరో అవుతుందన్నమాట. 100,000 మందికి నిరుద్యోగులు అవుతారు. ఇవాళ విశాఖ ఉక్కుని ఆదానికి అప్పచెప్పాలని చెప్పేసి ఇవాళ ఆదాని తీసుకున్నటువంటి ఏదైతే విశాఖ గంగవరం పోర్ట్ ఉందో ఈ గంగవరం పోర్ట్ నుంచే హ్యాండ్లింగ్ ఛార్జెస్ పే చేయకపోతే మేము ఇవ్వు అని చెప్పేసి ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి షిప్పులు కూడాను డ్యామేజ్ అంటే అడిషనల్ ఛార్జెస్ వసూలు చేసి ఇవాళ అటువంటి సప్లై కూడా మానేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇసుక శాండ్ని తవ్వుకొని ఇవ్వటం లేదు. అలాగే విశాఖ కావాల్సినటువంటి మాంగని సేప ఉన్నటువంటి ఆ గనులు తవ్వుకొని ఇవ్వటం లేదు. కోర్జు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలకు కూడా అనుమతులు ఇవ్వకపోవడం అంటే విశాఖ ఉక్కుని దివాలా స్థాయికి తీసుకురావాలని చెప్తున్నారు. ఇది ఎవరు అబ్బసొమ్ము కాదు. ఇవాళ శ్రామిక వర్గం పాస్కోకే అమ్మాలన్నా, బిఎఫ్ఆర్ఎల్ సింగస్ మొత్తం అమ్మాలని చెప్పేసి 98లో నిర్ణయించిన, 85లోనే అసలు ఈ ప్లాంట్ని కట్టమని చెప్పేసి శంకుస్థాపన చేసి తర్వాత పెద్ద ఎత్తున పోరాడామన్నమాట. పోరాడి విశాఖ ఉక్కుని తెలుగు వారందరూ కూడా పోరాడుతున్నాం.
ఇవాళ విశాఖకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి వెళ్ళవలసిందే. పబ్లిక్ సెక్టార్గా దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ ఇతర అంశాలన్నింటిని కూడా 98లో కూడా మేము పోరాడాము. ఆ రోజునటువంటి వాజ్పేయి గవర్నమెంట్ విశాఖ ఉక్కుకి క్యాపిటల్ రీసెర్చింగ్ చేసే 1300 కోట్ల రూపాయలు విశాఖ ఉన్నటువంటి అప్పులు కూడాను తీర్చేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వం అన్నమాట. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతి తీసుకున్న నిర్ణయం వల్ల అనేక వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తుందన్నమాట. ఈ నష్టాలను నివారించడానికి తక్షణమే ఏదైతే రోజుకి ప్రతి నెల కూడా 150 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నాం, 250 కోట్ల రూపాయలు జిఎస్టీలు చెల్లిస్తున్నాం, అలాగే ఏదైతే లోన్ తీసుకున్నామో సుమారు 600 కోట్ల రూపాయలు పైచిలుక కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసి వస్తుందన్నమాట. ఉన్నటువంటి అప్పుల్ని రద్దు చేయవలసిందే. ఇంట్రెస్ట్ హాలిడే ఇవ్వాలి. విశాఖ ఉక్కర్మారానికి కావాల్సినటువంటి ప్రభుత్వ రంగంలో కొనసాగకపోతే మటుకు ఈ రాష్ట్రంలోని మరొక ఉద్యమంగా చేకూర్చడానికి ఆ రోజు ప్రాణాలు త్యాగం చేస్తారు. ఇటువంటి ఈ సమయంలోనే తెలుగు వారందరూ కూడా విద్యార్థులు కానీ మేధావులు కానీ మొత్తం విశాఖలో ఉన్నటువంటి కార్మికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు క్విట్ ఇండియా ఉద్యమం రోజు పెద్ద ఎత్తున పిలుపు ఇవ్వబోతున్నాం. దాంట్లో ఏ త్యాగానికైనా సరే ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.